కుమ్మర్కెల్లా 80% దేశం అంతా కూడా వ్యాక్సినేట్ అయి ఉంటుందని చెప్పి మనకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. సో ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. ఇప్పుడే చర్చను జాయిన్ అవుతున్నారు ఇమ్యూనాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అండ్ మెడికల్ జర్నలిస్ట్ డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారు. డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారు, ఇప్పుడు రకరకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒకటి, వ్యాక్సిన్ ఎఫికసీ మీద. ఎఫికసీని ప్రకాష్ రెడ్డి గారు అది ఒప్పుకోరట. అంటే ఆ ఎఫికసీ తాలూకు నంబర్స్ ఏవైతే కనిపిస్తున్నారు పూర్తిగా ఆయన ఆమోదించరని చెప్తున్నారు ఆయన వైద్యులుగా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలపై ఈ కోవాక్సిన్ ట్రయల్స్ జరగడం, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యాక్సిన్లు ఆ ధరల స్థిరీకరణ లేకపోవడం, ఇవన్నీ కూడా వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి సార్? వాట్ ఆర్ ద కన్సర్న్స్ రైట్ నౌ వీ హ్యావ్? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అండి, ఒక యుద్ధం మధ్యలో ఉన్నాం. ఒక యుద్ధం మధ్యలో ఉన్నప్పుడు ఒక నాయకుడిగా నరేంద్ర మోడీ అనే అతను మనం ఓట్లు వేసినాం, ఆయన ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ స్టేజ్ లా మీరు పేల్చిన బెలస్టిక్ మిసైల్ మందు సామాగ్రి చక్కగా లేదండి, అది పోయి వేరే ఎక్క దగ్గర పడుతున్నది, అది బాగాలేదు, దానికంటే వేరేది ఒకటి తయారు చేస్తే బాగుంటుంది అని అనడం. వీఆర్ ఇన్ ద వార్ నౌ, దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ ఎనీ సచ్ డిస్కషన్స్ టాకింగ్ అబౌట్ ఎఫికసీ ఆఫ్ వ్యాక్సిన్. ఎందుకనంటే పలు దఫాలుగా ఫస్ట్ ట్రయల్ అండి, సెకండ్ ట్రయల్ అండి, సైంటిఫిక్ గా మాట్లాడినప్పుడు కొన్ని కొన్ని రుజువులు ఇచ్చినారు. అఫ్ కోర్స్ ఈ అనుమానాలకి తావీయటానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి, వారన్న దాంట్లో కూడా నేనేమి తీసివేయట్లేదు. ఆ అనుమానాలు కూడా ఇప్పుడు మాట్లాడే సమయం కాదు అని అంటున్నాను. ఎందుకనంటే వీఆర్ అమిడ్స్ట్ వార్, ఒక బయోలాజికల్ వార్ఫేర్ లో ఉన్నప్పుడు ఒక నాయకుడు అనేవాడు ముందరికి వెళ్తున్నప్పుడు నాయకుడు చక్కగా చేయకపోతే చేయట్లేదా నువ్వు అని అడగచ్చు, తప్పేం లేదు. ఆ హక్కు ప్రతి పౌరుడికి ఉంది, ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఎవరినైనా అడగచ్చు. కానీ ఎఫికసీని ఇప్పుడు మనం క్వశ్చన్ చేసి ఇదంతా డొల్లా అని కనుక మనం అన్నాం అనుకోండి, ఇది దిస్ విల్ లీడ్ టు ఏ ఖయాస్. అంటే మనం ప్రపంచంలో కరోనా బాధిత దేశంగా భారతదేశం ఒక్కటే లేదు, యావత్ ప్రపంచం కూడా ఇబ్బంది పడ్డది, యావత్ ప్రపంచం కూడా కరోనా వ్యాక్సిన్లు తయారు చేసుకుంటున్నది. ఏ టెక్నాలజీ అయితే యావత్ ప్రపంచం వాడుతున్నదో అదే టెక్నాలజీలో మనకి రిజల్ట్స్ ఎట్లుంటాయని ఆల్రెడీ మన వాళ్ళు చెప్పినా వీ హావ్ గాట్ ఎ క్లియర్ డేటా అబౌట్ ఇట్, దాంట్లో మనం హైడింగ్ ఏం లేదు. అయితే కొన్ని అనుమానాలు ఎక్కడ వస్తున్నాయంటే, ఈ ఎఫికసీ థర్డ్ డేటా ఏదైతే ఉన్నారో మేము పబ్లిక్ ఇయ్యము, మేము గవర్నమెంట్ అథారిటీకి ఇస్తాము కాబట్టి మేమేం చెప్పలేము అని కొన్ని కంపెనీలు చెప్పడం వల్ల అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే నా ఒపీనియన్ ఏంటంటే, ఎఫికసీ తీసి పక్కన పెడితే ఇష్యూ, లెట్ అస్ నాట్ డిస్కస్ అబౌట్ ద ఎఫికసీ నౌ. మోర్ వీ షుడ్ డిస్కస్ అబౌట్ ఈస్ ఇష్యూ ఏమిటనంటే, రేట్లు విపరీతంగా ఎక్కడ, నాకు ప్రధానమంత్రి గారు చెప్పిన స్పీచ్ లో నాకు ఎక్కడ బుద్ధిగా మనసులో వచ్చిందంటే, మిగతా అవన్నీ బాగానే మాట్లాడినారు అంతా ఓకే, ఒక పెద్దన్న బాధ్యత చేయాల్సింది అని చేస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు, ఓకే, మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమొచ్చిందంటే మేడం, ఇంత మనం చూసి రెమ్డెసివిర్ ని చూసి, టొలిసిమాబ్ చూసి, ఇంత ఫ్రాడ్లు చూసి, 105 మొత్తం ఇల్లు అమ్ముకొని పోయి రోడ్ల మీద ప్రజలు తిరిగేంత వరకు ప్రైవేట్ హాస్పిటల్లో బాధలు పడ్డ మన జనాభాకి, నేను మళ్ళా 25% నేను చెప్తున్నాను ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తాను నేను, మీరు పోయి అక్కడ కొనుక్కోండి చేతన ఏదంటే ఆ మాట ఎందుకు అనాలంటున్నా నేను. నువ్వు ప్రైవేట్కి ప్రైవేట్ హాస్పిటల్ రైట్ మ్యూట్ లో, సో ప్రైవేట్ హాస్పిటల్ కి పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ మై ఒపీనియన్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా దేశ జనాభా అందరికి 100% నేను వ్యాక్సిన్ ఇస్తానని ఒక నాయకుడు అన్నప్పుడు ఇక్కడ ఇష్టం లేకపోతే మీరు ప్రైవేట్కి వెళ్ళండి అని ఆ మాటనే రావద్దు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైనా సి సర్వీస్ చేయడానికి వాడు హాస్పిటల్ కట్టలేదండి, వాడు డబ్బు సంపాదించడానికే కట్టిండండి. లెట్ అస్ బీ క్లియర్ ఇన్ సర్టన్ ఫండమెంటల్స్. వాడు హాస్పిటల్ కట్టిన తర్వాత పర్మిషన్లకు కూడా లంచాలు తీసుకొని కోటాను కోట్ల రూపాయలు ఒక్కటి చూపియండి మరి నాకు. మీరు హాస్పిటల్ కట్టిండ్రు, చాలా మంచి పని చేసిండండి, చాలా నేకు కాం చేసిండండి, ముందరకు వచ్చి మేమే మేము పర్మిషన్ ఇస్తున్నాం, ముందరకు వచ్చి మేమే మీకు తట్టలు మోస్తాము, పర్మిషన్లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని ఒక్క గవర్నమెంట్ అని అంటారా అండి? ఎవడన్నాడే? వాళ్ళు తిరగాలే, చేయాలి, లంచాలు కట్టాలి, ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్లు కొనాలి, మరి ఇవన్నీ ఫ్రీగా అయితాయా? కావు కదా. మరి అలాంటి ఆకలితోనున్న వ్యవస్థకి నువ్వు మళ్ళీ కొసమెరుపు కింద ఒక తీసుకో 25% అంటే చాలు. ఏమి లేనప్పుడే రెమ్డెసివిర్ పరిస్థితి మనం చూసినాం, ప్రజలు ఎట్లా అల్లాడిపోయినారు చూసినాం. నేనైతే ఐ వుడ్ హావ్ సెట్ ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఏం అవసరం లేదు, యూ షుడ్ హావ్ ప్రివైల్డ్ అపాన్ గుడ్ గవర్నమెంట్ హాస్పిటల్. మీకు ఎయిమ్స్ ఉన్నది, ఎయిమ్స్ లో ఒక విభాగం పెట్టండి, ఎయిమ్స్ లో విభాగం కి విఐపి విభాగం అని పెట్టండి, లేకపోతే పెయిడ్ విభాగం అని పెట్టండి, అక్కడికి వచ్చి ఎంచుకుంటారు. మేడం నేను చాలా స్పష్టంగా చెప్తున్నది, కంపెనీ వాళ్ళకి, డాక్టర్ గారు వినపడుతుంది కదా మేడం, క్లియర్ ఆడియో క్లియర్ ఉంది కదా, డాక్టర్ గారు
రామకృష్ణ గారు అడిగినాక చెప్తాను, మనం అడిగానండి, వాళ్ళు అడిగినాక చెప్తాను. మేడం స్వప్న గారు మాది కూడా తీసుకొని ప్రకాష్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు అందరికి. మేడం ఒక్క మాట మేడం, మేడం హలో చెప్పండి అన్న, చెప్పండి అన్న, చెప్పండి సార్. అదే మేడం వినపడతాడో లేదు, మేడం వినపడుతుందన్న, 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 మేడం మేడం వినపడుతోంది. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి సార్, మేడం ఒక్క మాట మేడం, ఒక మాట మేడం, హలో 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 చెప్పండి సార్, చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. తప్పదు అనేది ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు, తర్వాత సామాన్య పబ్లిక్ అంటున్నది ఏమంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పక్కాగా ఫెయిల్యూర్ అయింది. నేను ఇంకా క్లారిటీ ఇస్తా ఉన్నాను, 2021 భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీని అభినందించి చేశారు, అంతటితో అయిపోయింది, అయిపోయింది, దేశాన్ని గాడిపోయారు. తర్వాత రెండోది ఏమంటే హలో గారు, రైట్ సార్, చిన్న ఇబ్బంది ఉంది మీ ఆడియోలో ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఇక్కడ ఒక చిన్న, రామకృష్ణ గారు నేనేదో మోడీని వ్యతిరేకిస్తున్నాను అని అన్నారు. ఒకటి స్వప్న గారు ఒక క్లారిఫికేషన్ అమ్మా, ఇఫ్ యూ కెన్ ప్లీజ్ పర్మిట్ మీ మేడం. ఆర్థిక పరిస్థితి అంతా దివాళా తీసింది, కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఒక్కరి పైన కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకున్న పాపన పోలేదు, పైగా మళ్ళీ 25 అక్కడ పోయి మీరు చేసుకోండి అని చెప్పి ఒక నిమిషం సార్, అందరూ ఒకసారి ఒక నిమిషం. నాగేశ్వర్ గారు, నాగేశ్వర్ గారు మీరు ఏదో చెప్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఇది 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 ఇప్పుడు నేను అదే చెప్పినాను, ఒక చదువుకున్న బుద్ధిమునోడు వాళ్ళలాగా, ఒక జర్నలిస్ట్ లాగా నేను చెప్పే పాయింట్స్ ఒక వాచ్ డాగ్స్ లాగా మేము చెప్తున్నాం. ఇఫ్ నరేంద్ర మోడీ ఈస్ డూయింగ్ రాంగ్, వీ హావ్ నో కర్టసీ, వీ హావ్ నో మర్సీ టు టెల్ ఇట్ ఈస్ రాంగ్. ఆయన తప్పు కనుక ఏదైనా చేస్తే మాకు ఏమాత్రం బేసజాలు లేకుండా అయ్యా నువ్వు చేసేది తప్పు అని నేను చెప్తాం. మాకు ఎటువంటి డైనమిక్స్, ఎటువంటి లావాదేవీలు, ఎటువంటి మమకారం ఏమీ లేదు, ఎందుకంటే వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు రామకృష్ణ గారు అన్నారు వీరు వ్యతిరేకిస్తున్నాం మోడీకి, మోడీకి వ్యతిరేకించడం కాదు, నేను అదే అన్నా, వీఆర్ అగేన్స్ట్ వార్. ఇప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా, హీ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన నాయకత్వము కానీ ఎవరూ కాదనము, కానీ ఈ పాలసీని వ్యతిరేకిస్తాం. ఈ పాలసీ వల్ల ఏమవుతుందంటే ప్రజలకి న్యాయం జరగదు. ప్రజలకు న్యాయం జరగాలంటే మాత్రం టోటల్ గా వ్యక్తిగతంగా ఎవరికి ఉండవు సార్, ఎవరికి వ్యతిరేకతలు ఉండవు సార్, పాలసీల మీదే ఉంటాయి, పాలసీలు ఉంటాయి. మీకైనా నాగేశ్వర్ గారికైనా జీవ మన ఇంకెవరికున్నా కూడా మనకి ప్రస్తుతం పాయింట్ మీద మాట్లాడుతున్నాం మనం. జీవిరెడ్డి గారు ఏమైనా చెప్తారా సార్? స్వప్న గారు, స్వప్న గారు రైట్, జీవిరెడ్డి గారు ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్? ఇలా ఇప్పుడు వివేకంగా చెప్పినట్టు, డాక్టర్ వివేకంగా చెప్పినట్టు, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇష్టం ఈ రోజు ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం రేపు ఉండదు, రేపు కాకపోతే నేను కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవ్వండి, ఈ రోజు మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి ఆక్సిజన్ ఫ్రీ వ్యాక్సినేషన్ చార్జెస్ కూడా లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా కాస్త స్పీడప్ ఒకవేళ వాళ్ళు ఏదైనా సర్వీస్ చార్జెస్ అడిగితే మీరు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేయండి ప్రైవేట్ హాస్పిటల్స్, వ్యాక్సినేషన్ వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వండి, సర్వీస్ చార్జెస్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైనా చార్జ్ చేస్తే 150 ఎంతో చెప్పారు కదా, దాన్ని నెగోషియేట్ చేసుకుని 100 ఎంతో తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి ఆ అమౌంట్ పే చేయండి, లేదా మెడికల్ ఎమర్జెన్సీ నథింగ్ బట్ ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ ఇండియాలో. సో ఆ కండిషన్స్లో నువ్వు ఎంటైర్ ప్రైవేట్ హాస్పిటల్స్ని ఒక 4-5 ఒక చిన్న సర్వీస్ కోసం మీ కంట్రోల్లో తెచ్చుకోలేరా? రెస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ ఎటు వాళ్ళు కమర్షియల్ నడుపుతారు, జస్ట్ వ్యాక్సినేషన్ వేసే ఒక చిన్న సర్వీస్ ఇది, పారామెడికల్ వాళ్ళు నర్సులు ఒక చిన్న రూమ్ ఇచ్చేస్తారు ఒక పక్కన ఉంటే వాళ్ళు చేసుకుంటూ పోతారు, వ్యాక్సినేషన్ వాళ్ళకు కూడా ఇవ్వండి.
మీరు ఇప్పుడు 1400 రూపాయలు 700 రూపాయలు పెడితే ఈ రోజు 25% కాదు, ఫర్ దట్ మార్జిన్ లాభాల కోసం 50 శాతం కొంటే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు వేయడం మొదలు పెడితే కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గించేస్తుంది. ఒక్క 50% కూడా కేంద్ర ప్రభుత్వం వేసే పరిస్థితి లేదు. వాళ్ళు డబ్బులు తగ్గించుకోవడం కోసం ప్రైవేట్ అనే 25% నామసం. ప్రకాశ్ రెడ్డి గారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు చాలా ప్రశ్నలు సార్, సమాధానం చెప్పడానికి సమయం లేదు కాబట్టి. ప్రకాశ్ రెడ్డి గారు, ఈరోజు ఇబ్బంది వాళ్ళకున్న ఆతృత దృష్ట్యా దే విల్ గో ఫర్ ప్రైవేట్ సార్. ఇప్పుడు ఒకటే ప్రాబ్లం సార్, ప్రకాశ్ రెడ్డి గారు అన్నమాట, నేను క్లారిటీ ఇస్తాను మేడం, ఒకటే క్లారిటీ. ప్రకాశ్ రెడ్డి గారు, ఒక సవినయ విజ్ఞప్తి సార్, ఒక సవినయ విజ్ఞప్తి ఏంటంటే, మీరు మళ్ళీ పొరపడి మీరు ఏదో వ్యక్తిగతంగా మీ ప్రభుత్వాన్ని ఏదో అంటున్నట్టు భావించకుండా వినవలసినగా కోరుతున్నాం. ప్రధానమంత్రి గారు కానీ మన కేంద్ర మంత్రులు ఎవరన్నా తెరపైకి వచ్చినప్పుడు చాలా ఆర్భాటంగా పెద్ద పెద్ద ప్రకటనలు వెలువడతాయి సార్. అవి ఆచరణలో చాలా విషయాలలో మనకి వెనకడుగు వేసి వెనకుండిపోతున్నాం అనే ఒక ఆందోళన గత సంవత్సరం నుంచి చూస్తున్నాం. మనకి 20,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ కావచ్చు, అదే 20,000 కోట్ల వాటెవర్ ఆ నంబర్ కూడా గుర్తులేదు, అలా ఉంది పరిస్థితి. సో అక్కడి నుంచి ఆత్మనిర్భర్ అనుకున్నాం, అక్కడి నుంచి ఇప్పుడు ఆత్మనిర్భర్ నుంచి మనం సరే వ్యాక్సిన్లు తెచ్చుకునే పరిస్థితి తప్పదు, అది ఇప్పుడు కేవస్లో ఉన్నాం మనం. సో వీ రియలీ వాంట్ టు నో ఈ సంవత్సరాంతానికి నిజంగానే వ్యాక్సినేషన్ డ్రైవ్ అనుకున్న విధంగా ఫోకస్డ్గా ఎక్కడా లూప్ హోల్స్ లేకుండా, లొసుగులు లేకుండా, ఎవరికి ఊరికే ఇలాంటి సందేహాలు రాకుండా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశ్ రెడ్డి గారు, మీ మాటల్లో మీరు నేను ఒక్కటే మాట చెప్తాను, మీకు హామీ ఇవ్వచ్చే కంటే ముందు ఒక మొదటిది ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో భారతదేశము కొంచెం ఆలస్యంగా వ్యాక్సినేషన్ 5-6 రోజులు 10 రోజులు ఆలస్యంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలు పెట్టేది భారతదేశం. చైనా, అమెరికా లేదా యూరోప్ లో కొన్ని దేశాలు మనకంటే ముందు మొదలు పెట్టాయి. కానీ ఈ రోజున మొత్తం యూరోప్ లో జరిగినటువంటి వ్యాక్సినేషన్ కంటే, నేను మొత్తం యూరోప్ అంటున్న పదం ఉపయోగిస్తాను, మొత్తం యూరోప్ ఆడ 50-40 దేశాలు మీరు లెక్క పెట్టుకోండి, దానికంటే ముందు మనం ఉన్నాం ఈరోజు వ్యాక్సినేషన్. అమెరికా మనకంటే చాలా ముందు, చాలా డెవలప్డ్ కంట్రీ, అద్భుతమైనటువంటి ప్రపంచ చక్రవర్తి, ప్రపంచాన్ని నిర్దేశించే దేశంతో పాటు సమానంగా ఉన్నాం ఈ రోజున. వాళ్ళకంటే ఆలస్యంగా మొదలు పెట్టా సమానం, జనాభా పర్సెంటేజ్ చైనా తోటి కూడా, అందుకోసం చెప్తున్నాను చైనా జనాభా. శాతాల గురించి నెంబర్ మాట్లాడతలే. ఈ రోజు అమెరికా 28 కోట్ల వ్యాక్సినేషన్ అయింది. చెప్పండి 1 మినిట్. చెప్పండి. మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు, మా ఇంట్లో 10 మంది ఉన్నారు, ముగ్గురికి ఇచ్చాం వ్యాక్సిన్ అంటే ఇంకా 7 మంది మిగిలిపోయారు. ఎక్కడికే తయారు చేస్తారు మీరు, మీరు అర్థం చేసుకోలేదు, ఎక్కడికే తయారు చేస్తారు మేడం? నేను లెట్మి ఇయో ఈ మెసేజ్ ప్రజలకు పోతు అనేది నా అభిప్రాయం మేడం. నేను ఇక్కడే ఇబ్బంది పడుతున్నా, ప్రజలకు మెసేజ్ ఏంటంటే మేడం వినండి. అరే మళ్ళీ అట్లే మేడం వినండి మేడం, నేను ఒక్కటే మాట వినండి మేడం. మేడం కాదు, 10 మందిలో ముగ్గురు కేసాను. మేడం ఇదే సమాచారం తప్పుడు సమాచారం. ప్రకాశ్ మేడం, అమెరికా 28 కోట్లే తయారు చేశారు. నెంబర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది కంపెనీస్. ఇవి చాక్లెట్లు విపరీతం కాదు. రామకృష్ణ గారు ఆగండి, నేను చెప్తున్నాను. మీరు చెప్పండి, మీరు ప్రపంచంలో ఏ దేశమైనా సరే ప్రపంచంలో అది ఫైజర్, ఎన్ని తయారు చేస్తారు, ఆ దేశ జనాభా ఎంత ఉంటుందా?
అందుకోసం చైనా చైనా కూడా ఈ రోజు ఎంత అడ్వాన్స్ దేశం కూడా 50 లక్షలు దాటలే 50 కోట్లు దాటలే ప్రపంచ జనాభా అద్భుతమైన ప్రగతి మీరు రోజు పూజించేటువంటి దైవ సమానమైన దేశం అక్కడ కూడా దాటనప్పుడు భారతదేశం ఒక్కరు కాబట్టి 4 ఇవ్వడమా ఇదే వద్దు ఈ లెక్కలు తప్పు పర్సంటేజ్ అంటే మేడం 90 లక్షలు మేడం హైదరాబాద్ జనాభా అంత లేని దేశాల యొక్క కొన్ని పోలుసుకుంటే అర్థం లేదు మేడం. నేను అందుకోసమే 2 పెద్ద దేశాలతో పోల్చాను. మీరు వీళ్ళు పూజించేటువంటి చైనా దేశంతో పోలుస్తాను. చైనా మనకంటే ముందు స్టార్ట్ అయినా మనకంటే పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ కూడా వాళ్ళు 50 కోట్లు దాటలేదు. ఇప్పటి వరకు కూడా మనం 28 కోట్లు దాటే 30 కోట్లకు 1-2 రోజులు పోతున్నాము. మనం ఎక్కడ ఒక 4-5 రోజులు 6 రోజులు వెనకబడుతున్నాం తప్పిస్తే, చైనా కంటే ఒక 15 రోజులు వెనకబడుతున్నాం తప్పిస్తే మనం ఆలస్యంగా లేము. కాబట్టి నేను విశ్వాసంతో కల్పిస్తున్నా, మీరు చైనా అత్యధిక జనాభా ఉన్న దేశంలో కూడా ఇప్పటి వరకు జరిగినవి ఫస్ట్ డోసు 2 డోసులు కలిపితే చైనా ఇవ్వలేదు, ప్రపంచంలో ఏ దేశం ఇవ్వలేదు. మీరు ఇజ్రాయెల్ తో పోల్చుకోకండి, సైప్రస్ తో పోల్చుకోకండి, మీరు క్యూబా తో పోల్చుకోకండి. నేను ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటువంటి సంఖ్య స్వప్న గారు మేడం మేడం స్వప్న గారు స్వప్న గారు రామకృష్ణ గారు స్వప్న గారు అలాగే జీవిరెడ్డి గారు అండ్ వ్యాకరణ నాగేశ్వర గారు డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర గారు ఇవాళకి సమయం మించిపోతుంది సార్. రాబోయే రోజుల్లో మళ్ళీ 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 మనం పరిశీలించాల్సిన పాయింట్ ఇది, వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎలా సజావుగా సాగుతుందా లేదా, ఎంతమందికి అందుతోంది, ఏ లొసగులు బయటపడుతున్న వ్యవస్థలో అన్ని కూడా పరిశీలిద్దాం, ప్రశ్నిద్దాం, తేల్చుకుందాం స్ట్రెయిట్ టు ద పాయింట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అస్ టుడే.